हेलो फ्रेंड्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। सो नेनु ई वीडियोलो नंद्याल डिस्ट्रिक्ट नी 2024 लो ये पार्टी सोंतं चेसुकोबोतुंदो ई वीडियोलो पूर्ति डीटेल्स इच्चेस्तानु। ఇక్కడ విశ్లేషణ అయితే రెండు రకాలుగా ఉంటుంది। సో మొదటిగా అసలు నంద్యాలలో ఏ ఏ నియోజకవర్గాలు ఉన్నాయి అన్నది చూద్దాము। నంద్యాలలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి। ఆళ్ళగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూర్, నంద్యాల, బాణ్యం, శ్రీశైలం అన్నమాట। మొత్తం 7 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి। సో ఈ 7 నియోజకవర్గాలను నేను రెండు రకాల విశ్లేషణలు అయితే చేస్తాను। సో నా మొదటి విశ్లేషణ ఎట్లా ఉంటుంది అంటే, ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ గా, అంటే ఏ పార్టీకి ఏ పార్టీ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తే ఏ నియోజకవర్గంలో ఎంతంత మెజారిటీతో ఏ పార్టీ గెలుస్తుంది అన్నది ఒక విశ్లేషణ అయితే, మరి ఒక విశ్లేషణ ఎట్లా ఉంటుంది అంటే, టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీలు కలిపి పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఒక్కరే, అంటే వైఎస్ఆర్సిపి ఒక్కటే వచ్చి పోటీ చేస్తే ఈ 7 నియోజకవర్గాల్లో ఎవరెవరు ఏ ఏ స్థానాన్ని సంపాదించుకుంటారు, ఎంత మెజారిటీతో ఆ స్థానాన్ని సంపాదించుకుంటారు అన్నది ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ మీ ముందు ఉంచుతాను। సో మొదటిగా ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఆ ఏ ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ఏమేమి గెలుచుకుంటారు అన్నది మొదటిగా చూద్దాం। సో మొదట ఆళ్ళగడ్డ నియోజకవర్గం। సో ఆళ్ళగడ్డ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సిపి కైవసం చేసే అవకాశాలు చాలా భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి। సో అంతేకాదు, ఇక్కడ ఆల్మోస్ట్ 30,000 to 40,000 మెజారిటీతో ఆళ్ళగడ్డ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకున్నట్లయితే మా యొక్క ఎనాలసిస్ లో తెలిసింది। అండ్ నెక్స్ట్ వచ్చేసి బనగానపల్లె, ఈ బనగానపల్లె కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థే గెలుపొందే అవకాశాలు 100 to 200% కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది। అంతేకాదు, ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 20,000 to 25,000 మెజారిటీతో ఈ బనగానపల్లె నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి। అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డోన్ అన్నమాట। సో దీనిని కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థే గెలుపొందుతారు అని అయితే మా యొక్క ఎనాలసిస్ లో తెలుస్తుంది। అంతేకాదు, ఇక్కడ ఆల్మోస్ట్ మెజారిటీ 30,000 to 40,000 మెజారిటీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయైతే చాలా క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి ఇక్కడ కూడాని। ఇంకా మనం నెక్స్ట్ నియోజకవర్గానికి వచ్చేసరికి నందికొట్కూర్ అన్నమాట। సో ఇక్కడ సోషల్ మీడియా ద్వారా చాలా యాక్టివ్ గా ఉంటారు చాలా మంది। అంతేకాదు, ఎస్పెషల్లీ ఈ యొక్క నంద్యాలలో అందరూ కూడా యువ నాయకులే ఎక్కువగా ఉంటారు। అలాగే ఈ నందికొట్కూర్ ను కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థే ఆల్మోస్ట్ 30,000 to 50,000 మెజారిటీతో వైఎస్ఆర్సిపి అభ్యర్థే గెలుపొందే అవకాశాలు ఇక్కడ చాలా భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే నంద్యాల అన్నమాట। సో నంద్యాల అనగానే మనకి గుర్తొచ్చేది భూమా, అఖిల్, ప్రియ, అట్లా వాళ్ళ ఫ్యామిలీ అయితే మనకి బాగా గుర్తొస్తారు। సో ఇక్కడ ఆ వాళ్ళ ఫాదర్ మదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఈవిడ కొంచెం కనిపించినా గాని, దాని తర్వాత వైఎస్ఆర్సిపి గెలవటం, దాని తర్వాత స్లో స్లోగా గ్రాడ్యువల్ గా వాళ్ళ ఓట్ బ్యాంక్ అన్నది చాలా డిక్రీజ్ అయింది నంద్యాలలో కూడా। సో ఇక్కడ కూడా వైఎస్ఆర్సిపి నుంచి నిలబడ్డ అభ్యర్థే గెలుపొందే అవకాశం ఉంది। ఇక్కడ కొంచెం మెజారిటీ తక్కువ వచ్చే అవకాశం ఉంది, బట్ తక్కువ అంటే ఒక 20,000 to 30,000 మధ్య వైఎస్ఆర్సిపి అభ్యర్థికే మెజారిటీ వచ్చి గెలుపొందే అవకాశాలు కూడా ఇక్కడ నంద్యాలలో కనిపిస్తున్నాయి। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే పాణ్యం అన్నమాట। సో ఇక్కడ కూడా ఎలాంటి అవకాశం అయితే ఇవ్వట్లేదు వైఎస్ఆర్సిపి, టీడీపీకి గాని, జనసేనకి గాని। సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 30,000 to 40,000 మెజారిటీతో వైఎస్ఆర్సిపి అభ్యర్థే గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి మనకి। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే శ్రీశైలం అన్నమాట। సో శ్రీశైలంలో కూడా వైఎస్ఆర్సిపి ఇక్కడ కూడా పాగా వేసే అవకాశం అయితే కనిపిస్తుంది। ఏ నియోజకవర్గంలోనూ కూడా టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఓట్లు సంపాదించుకుని అంటే సీటు సంపాదించుకునే అవకాశం అయితే కనిపించట్లేదు। సో ఓవరాల్ గా మొత్తం చూసుకుంటే ఇక్కడ మనకి నంద్యాలలో వైఎస్ఆర్సిపి 7 to 7 సీట్లు సంపాదించుకుంటుందని అయితే చెప్పుకోవచ్చు మనం ఇక్కడ। సో ఇది ఇండివిజువల్ గా ఎవరికి వారు పోటీ చేస్తే ఇలా ఈ విధంగా ఉంది రిజల్ట్ అయితే। సో వైఎస్ఆర్సిపి నంద్యాలని క్లీన్ స్వీప్ చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు ఈ ఏరియాలో, ఈ నియోజకవర్గాలు మొత్తం 7 నియోజకవర్గాల్లో। ఇప్పుడు ఒకవేళ
వైఎస్ఆర్సీపీ ఇండివిజువల్ గా పోటీ చేసి టీడీపీ జనసేన సిపిఐ సిపిఎం లు గనక కలిపి పోటీ చేస్తే ఏ రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఎవరికి ఎంత మెజారిటీ రావచ్చు, ఎన్ని నియోజకవర్గాలు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న పార్టీలు, ఎన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలుపొందుతుందా అన్నది ఈ అనాలిసిస్ లో చూద్దాం. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఆళ్లగడ్డలో ఇక్కడ ఎలాంటి ప్రభావం అయితే చూపించట్లేదు, మెజారిటీ అయితే కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇక్కడ కొంచెం తగ్గుతుంది, బట్ వైఎస్ఆర్సీపీనే గెలుపొందే అవకాశాలు అక్షరాలా కనిపిస్తున్నాయి. అంతేకాదు మెజారిటీ ఒక 15,000 నుంచి 20,000 మెజారిటీతో గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఆళ్లగడ్డలో. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే బనగానపల్లి, ఈ బనగానపల్లిలో కూడా ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంది. పొత్తు ఎవరితో ఉన్నా గానీ వీళ్ళందరూని వైఎస్ఆర్సీపీ అభ్యర్థే గెలుపొందే అవకాశం ఉంది. బట్ ఇక్కడ కూడా ఏంటి అంటే కొంచెం మెజారిటీ తగ్గే అవకాశం ఉంది. 15,000 నుంచి 20,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక డ్రోన్ అనమాట. సో ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. కొంచెం పోటీ ఇచ్చినా గాని మెజారిటీ అయితే ఒక 15,000 నుంచి 20,000 మెజారిటీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు అయితే చాలా భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే నందికొట్కూర్. సో ఈ నందికొట్కూర్ ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా గానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి తిరుగులేదని చెప్పుకోవాలి. మెజారిటీలో కూడా ఎలాంటి తగ్గే విషయం అయితే మనకు కనిపించట్లేదు ఇక్కడ కూడాని. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో గెలుపొందుతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే నంద్యాల. నంద్యాలలో ఏంటి అంటే భూమా అఖిలి ప్రియ అవ్వచ్చు, వాళ్ళ తమ్ముడు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఎంతమంది కలిసి వచ్చి ఎన్ని ఎలాగ చేసినా గానీ నంద్యాలలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో, మెజారిటీ కూడా తగ్గట్లేదు, భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి మనకి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే ఏంటి అంటే పాణ్యం అనమాట. సో పాణ్యంలో కూడా టీడీపీ జనసేన సిపిఐ సిపిఎం వీళ్ళ యొక్క అభ్యర్థి ఎందుకో మరి పెద్దగా ఏమి చూపించట్లేదు. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందుతున్నారు. ఆల్మోస్ట్ 25,000 నుంచి 30,000 మెజారిటీతోనే గెలుపొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే శ్రీశైలం అనమాట. సో శ్రీశైలంలో కూడా మనకి టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, సిపిఐ సిపిఎం ఎంతమంది కలిపి పోటీ చేసినా గానీ శ్రీశైలంలో కూడా ఎలాంటి ప్రభావం అయితే చూపించట్లేదు. సో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ కూడా భారీ మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉంది. బట్ ఇలా జనసేన టీడీపీ కలవడం వల్ల ఒక 3 నియోజకవర్గాలు ఆళ్లగడ్డ, బనగానపల్లి, అలాగే డ్రోన్, ఈ 3 కూడా కొంచెం మెజారిటీ తగ్గే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి. బట్ మిగతా నియోజకవర్గాల్లో వీళ్ళ ప్రభావం ఎట్టి పరిస్థితుల్లో ఏమీ కనిపించట్లేదు. సో ఓవరాల్ గా వీళ్ళ కలిపి పోటీ చేసినా గానీ వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాని క్లీన్ స్వీప్ చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు మనము. క్లీన్ స్వీప్ అంటే 7కి 7 స్థానాలు వైఎస్ఆర్సీపీయే కైవసం చేసుకుంటుందటంలో ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదు ఇక్కడ. సో ఇలాంటి అనాలిసిస్ నేను ఆల్రెడీ అల్లూరు సీతారామరాజు డిస్టిక్, గుంటూరు, అనకాపల్లి, కడప, విశాఖపట్నం, చిత్తూరు, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించిన సర్వేలు అయితే నేను ఆల్రెడీ నా ఛానల్లో చేశాను. సో చాలా మంది అయితే వీక్షించారు, మీరు కూడా ఏదన్నా మిస్ అయి ఉంటే కనుక అన్ని చూడండి. సో ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. సో మీ ప్రభు ఈజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.